హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్ట్ తెలుగు. నేను మీ హర్ష. సో ఇవాళ మనం ఫ్రీగా వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ క్రిప్టో కరెన్సీ మైనింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్ గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మైనింగ్ అంటే ఏంటి? సో ఎవ్రీ క్రిప్టో కరెన్సీ బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేస్తుంది. సో ఆ క్రిప్టో కరెన్సీలో ఏ ట్రాన్సాక్షన్ జరిగినా బ్లాక్లో సేవ్ ఉంటుంది. సో ఆ బ్లాక్ అనేది సమ్ పర్టికులర్ ఆల్గరిథంలో ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. సో ఆ బ్లాక్ని బ్లాక్ చైన్కి యాడ్ చేయడానికి ఆ ఆల్గరిథంని డీక్రిప్ట్ చేయాలి. సో డీక్రిప్ట్ చేయాలంటే కంప్యూటర్ సిపియూ కానీ జీపీయూ కానీ యూజ్ చేసి డీక్రిప్ట్ చేయాలి. సో అలా డీక్రిప్ట్ చేసి బ్లాక్ను బ్లాక్ చైన్లో యాడ్ చేసినందుకు రివార్డ్ లాగా సేమ్ పర్టికులర్ క్రిప్టో కరెన్సీని రివార్డ్గా ఇస్తారు మైనర్స్కు. సో దీన్ని మైనింగ్ అంటారు. సో సింపుల్గా ఏంటంటే మన హార్డ్వేర్ యూజ్ చేసి క్రిప్టో కరెన్సీని ఎర్న్ చేయడాన్ని మైనింగ్ అంటారు. సో మైనింగ్లో టూ టైప్స్ ఉంటాయి గైస్. ఫస్ట్ వన్ ఈజ్ అ హార్డ్వేర్ మైనింగ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అ క్లౌడ్ మైనింగ్. సో హార్డ్వేర్ మైనింగ్ అంటే మన హార్డ్వేర్ యూజ్ చేసి, అంటే సిపియూ జీపీయూ యూజ్ చేసి మైన్ చేయడానికి హార్డ్వేర్ మైనింగ్ అంటారు. సో క్లౌడ్ మైనింగ్ అంటే కొన్ని కంపెనీస్ ఉంటాయి, జెనెసిస్ మైనింగ్ అలాంటివి, వాళ్ళు ఏం చేస్తారంటే హార్డ్వేర్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. సో వాళ్ళు మనకి హ్యాషింగ్ పవర్ అనేది రెంట్కి ఇస్తారు. సో హ్యాషింగ్ పవర్ అంటే నథింగ్ బట్ మైనింగ్ స్పీడ్. సో ఆ రెంట్కి ఇస్తూ ఉంటారు. సో మన దగ్గర హార్డ్వేర్ ఏమి ఉండదు, బట్ మనం ఆ రెంట్ మైనింగ్ హ్యాష్ పవర్ని పర్చేజ్ చేసి ఆన్లైన్లో మైన్ చేస్తాం మనకు కావాల్సిన క్రిప్టో కరెన్సీని. సో ఇవాళ ఈ క్లౌడ్ మైనింగ్ టెక్నాలజీ యూజ్ చేసే ఒక వెబ్సైట్ ద్వారా మనం ఫ్రీగా ఎలా మైన్ చేయొచ్చో తెలుసుకుందాం. సో ఆ సైట్ పేరు ebot.com. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్రీగా మనీ అంటేనే మనకు తెలిసిన విషయమే, ఎక్కువ సంపాదించలేం ఫ్రీ మైనింగ్ ఫ్రీగా ఏ సైట్ అయినా మనీ ఇస్తుంది అంటే ఎక్కువ ఇవ్వదు. సో ఈవెన్ ఇది తక్కువ అమౌంట్ అయినా కూడా మనం జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని చిన్న చిన్న క్లిక్స్ ద్వారా క్రిప్టో కరెన్సీ ఎర్న్ చేయొచ్చు అంటే, సో మనకి పెద్ద ఎఫర్ట్స్ ఏమి ఉండదు. సో వీ కెన్ ట్రై. సో ఎనీహౌ ఇది ఫ్రీ కాబట్టి ట్రై చేయొచ్చు. సో ఈ సైట్లో చాలా ఫేమస్ క్రిప్టో కరెన్సీస్ లైక్ బిట్కాయిన్, ఇథీరియం, లైట్ కాయిన్ ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా కరెన్సీస్ ఉన్నాయి, అవన్నీ మైన్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ లింక్ యూజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో ఫర్ రిజిస్ట్రేషన్ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్. సో తర్వాత ఈ క్యాప్చర్ సాల్వ్ చేయాలి. సో క్యాప్చర్ సాల్వ్ చేసి సైన్అప్ క్లిక్ చేయగానే ఒక వెరిఫికేషన్ లింక్ వస్తుంది మీ ఈమెయిల్ ఐడికి. సో ఇది ఆ ఈమెయిల్. సో ఆ లింక్ని జస్ట్ క్లిక్ చేయండి. సో ఇది నా అకౌంట్ గైస్. సో హోమ్ పేజ్లో చూడొచ్చు ఈ క్రిప్టో కరెన్సీస్ అన్నీ నేను మైన్ చేయొచ్చు. సో ఇలాగే మీరు మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని మల్టిపుల్ అకౌంట్స్లో కూడా మైనింగ్ చేయొచ్చు. సో ఈ సైట్లో మనం ఎవ్రీడే సమ్ పర్టికులర్ రివార్డ్ని ఎర్న్ చేయొచ్చు. సో ఎవ్రీడే వాళ్ళు కొంచెం మనకు ఏ క్రిప్టో కరెన్సీ కావాలన్నా ఇస్తారు. సో మనం సెలెక్ట్ చేసుకునేది. సో లేదంటే ఇక్కడ క్లౌడ్ మైనింగ్ హ్యాష్ రేట్ ఉంది. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకు హ్యాష్ రేట్ అనేది రివార్డ్గా వస్తుంది ఎవ్రీడే. సో ఆ రివార్డ్ని సంపాదించాలంటే ఇక్కడ ప్రోడక్ట్స్లోకి వెళ్ళి ఫాసెట్ అని ఉంటుంది, ఈ లింక్ని క్లిక్ చేయండి. సో ఎవ్రీడే ఈ లింక్ దగ్గరకు వచ్చి మనం ఆ క్యాప్చర్ సాల్వ్ చేస్తే సమ్ పర్టికులర్ రివార్డ్ అనేది వస్తుంది. సో ఇక్కడ అకౌంట్స్లోకి వెళ్తే మనం ఇప్పుడు బిట్కాయిన్ సెలెక్ట్ చేసి ఉంది హోమ్ పేజ్లో, ఇక్కడ మైనింగ్లో బీటీసీ అని ఉంది. సో ఇప్పుడు మనం రివార్డ్ క్లెయిమ్ చేస్తే బీటీసీలోనే వస్తుంది. సో విల్ సీ ఫాసెట్ ఇక్కడ క్యాప్చర్ లోడ్ అవుతుంది. సో జస్ట్ ఆ క్యాప్చర్ మనం టైప్ చేయాలి. సో ఇక్కడ మనం క్యాప్చర్ సాల్వ్ చేస్తే ఆ రివార్డ్ అనేది వస్తుంది గైస్. సో ఈ అకౌంట్లో ఆల్రెడీ క్లెయిమ్ అయిందని చూపిస్తుంది. సో నా ఇంకో అకౌంట్ ఉంది సేమ్ సిస్టంలో. సో ఇది నా అదర్ అకౌంట్. సో ఈ అకౌంట్లో ఆల్రెడీ నేను డోజ్ కాయిన్ మైనింగ్ చేస్తున్నాను నాకు వచ్చిన రివార్డ్ ద్వారా. సో ఇక్కడ మైనింగ్ అనేది ఉంటుంది. సో మనం ఫాసెట్లో సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు బిట్కాయిన్ వచ్చిందంటే బిట్కాయిన్ని ఇక్కడ కింద ఎక్స్చేంజ్లోకి వెళ్ళి, సో విల్ క్లిక్ ఆన్ ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్లో మనం ఏ కాయిన్ కావాలంటే ఆ కాయిన్ని గిగా క్లౌడ్ మైనింగ్ హ్యాష్ రేట్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నా దగ్గర ఇప్పుడు డోజ్ కాయిన్ ఇంత ఉంది, 0.4 డోజ్ కాయిన్స్ ఉన్నాయి. సో దాన్ని నేను కన్వర్ట్ చేస్తాను. సో విల్ సెలెక్ట్ డోజ్ కాయిన్ హియర్. సో డోజ్ కాయిన్ నా దగ్గర ఉన్న డోజ్ కాయిన్ లోడ్ అవుతుంది. దాని ద్వారా నేను
క్లౌడ్ మైనింగ్ స్పీడ్ని పర్చేజ్ చేయాలనుకున్నాను. ఇక్కడ ప్యాకేజ్ ప్లాన్స్ ఉంటాయి, 5 ఇయర్స్ ఆర్ ఎనివల్ 1 ఇయర్, 24 అవర్స్. సో మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇయర్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ మీకు చూసింది, సో ఇంత పర్టికులర్ 0.00011 గిగా హ్యాషెస్ ఎస్హెచ్ఏ ఆల్గర్థం అనేది 5 ఇయర్స్ వరకు వస్తుంది. 5% ఫీజ్ డిడక్ట్ అయ్యి రెస్ట్ ఆఫ్ ద థింగ్ మనకు వస్తుంది. సో దాన్ని పర్చేజ్ చేయడానికి జస్ట్ క్లిక్ ఆన్ క్లౌడ్, ఆర్ యూ షూర్ అంటే ఓకే క్లిక్ చేయండి. సో దాన్ని మనకు హ్యాష్ రేట్ అనేది వచ్చింది ఇప్పుడు. సో ఇలా మనం డైలీ సంపాదించిన డోజ్ కాయిన్ కానీ ఏ క్రిప్టో కరెన్సీని కానీ సేల్ చేసి హ్యాష్ రేట్ని పర్చేజ్ చేయాలి. సో హ్యాష్ రేట్ అనేది మళ్ళీ మనకు ఎక్కువ మైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎంత హ్యాష్ రేట్ ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఫాస్ట్గా మనం మైనింగ్ చేయొచ్చు పర్టికులర్ కాయిన్ని. సో మన అకౌంట్స్లోకి వెళ్దాము. సో ఇక్కడ డోజ్ కాయిన్ మైనింగ్ స్టార్ట్ అయింది, నా డోజ్ కాయిన్ వాల్యూ తగ్గిపోయింది, ఇప్పుడు మళ్ళీ మైనింగ్ స్టార్ట్ అయింది. సో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ హ్యాష్ రేట్ అని ఉంది. సో నా హ్యాష్ రేట్ ఇప్పుడు కరెంట్ హ్యాష్ రేట్ వచ్చేసి 5.2246 గిగా హ్యాషెస్. సో నేను ఇప్పుడు ఇక్కడ మీరు బిట్ కాయిన్, ఇథీరియం, లైట్ కాయిన్ ఇలాంటి పెద్ద పెద్ద కరెన్సీస్ ఉన్నాయి, అవన్నీ మైన్ చేయడానికి నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే ఆల్రెడీ అవి సాచురేషన్లో ఉన్నాయి ప్రైస్. సో చాలా పెరిగినా కూడా మ్యాక్సిమం కొంచెం పెరుగుతాయి. సో అందుకు తక్కువ ప్రైస్లో ఉన్న క్రిప్టో కరెన్సీస్ మీరు సెలెక్ట్ చేసుకొని మైనింగ్ స్టార్ట్ చేస్తే ఫ్యూచర్ టైంలో ఆ పర్టికులర్ క్రిప్టో కరెన్సీస్ వాల్యూ ఎక్కువ అవుతుంది. సో నేను నా సజెషన్ వచ్చేసి డోజ్ కాయిన్ కానీ, రిప్పుల్ కానీ, ఇలా నెమ్ కానీ, ఈ తక్కువ వాల్యూడ్ ఆ వాల్యూ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఉంది కింద డోజ్ కాయిన్ ఈక్వల్ టు ఇంత ఎన్ని డాలర్స్. సో తక్కువ వాల్యూలో ఉన్న క్రిప్టో కరెన్సీని మైన్ చేయండి, అలా హోల్డ్ చేసుకొని పెట్టుకోండి. ఒక 3 మంత్స్ ఆర్ 6 మంత్స్ తర్వాత మీ మైన్ చేసిన క్రిప్టో కరెన్సీని సేల్ చేసి బిట్ కాయిన్ తీసుకొని, లేకుంటే దాన్ని మీరు బ్యాంక్ అకౌంట్లో వేసుకోవచ్చు. సో ఎవ్రీడే మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ లాగిన్ అవ్వాలి, ప్రోడక్ట్స్లోకి వెళ్ళి, ఫాసిట్లోకి వెళ్ళి ఆ క్యాప్చర్ సాల్వ్ చేస్తే మీకు పర్టికులర్ వస్తుంది. సో బిఫోర్ సాల్వింగ్ దిస్ ఫాసెట్ క్యాప్చర్ మీరు ఇక్కడ మైనింగ్ని GHS 4.0 సెలెక్ట్ చేసుకోండి. సో క్లౌడ్ మైనింగ్ డైరెక్ట్ సెలెక్ట్ అయి ఉంటుంది. సో అప్పుడు మనం మీరు ఫాసెట్ సాల్వ్ చేస్తే మీ రివార్డ్ కూడా క్లౌడ్ మైనింగ్ హ్యాష్ రేట్లోనే వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి, ఇది సెలెక్ట్ చేసుకొని ఫాసెట్ సాల్వ్ చేస్తే మీకు డైరెక్ట్ ఈ రివార్డ్ వస్తుంది. సో ఇన్ కేస్ మీరు వేరే కరెన్సీ సెలెక్ట్ చేసుకొని ఫాసెట్ సాల్వ్ చేసి ఏ పర్టికులర్ కరెన్సీ అయితే సెలెక్ట్ చేశారో ఆ కరెన్సీని రివార్డ్ లాగా వస్తుంది. మళ్ళీ మీరు కింద ఎక్స్చేంజ్లోకి వెళ్ళి ఆ కరెన్సీని సేల్ చేసి హ్యాష్ పవర్ అనేది పర్చేస్ చేయాలి. సో దానిలో మళ్ళీ ఫీజ్ అనేది ఇన్వాల్వ్ అయింది. సో నా సజెషన్ వచ్చేసి క్లౌడ్ మైనింగ్ సెలెక్ట్ చేసి ఫాసెట్ సాల్వ్ చేయండి. సో డైరెక్ట్గా హ్యాషింగ్ పవర్ అనేది వస్తుంది. సో ఇక్కడ 5.22 GHz అనేది ఉంది. సో డైలీ అలా రివార్డ్ క్లెయిమ్ చేస్తూ మీ హ్యాష్ పవర్ ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ టు డోజ్ కాయిన్ సెలెక్ట్ చేస్తున్నాను. సో డోజ్ కాయిన్ మైన్ అవుతుంది. సో ఇది గైస్ ఈ సైట్ ద్వారా మీరు డైలీ కొంచెం హ్యాష్ పవర్ ఎర్న్ చేసి ఆ హ్యాష్ పవర్ని మైనింగ్లో పెట్టొచ్చు. ఆన్లైన్లో మీ సిస్టమ్ ఆఫ్లో ఉన్నా ఆన్లో లేకున్నా ఆ మైనింగ్ అనేది కంటిన్యూగా ఆన్లైన్లో జరుగుతూ ఉంటుంది. మీరు వెన్ ఎవర్ లాగిన్ అయితే మీ రివార్డ్ అనేది ఇక్కడ వస్తుంది. సో మీకు కావాలంటే ఇలా సంపాదించిన క్రిప్టో కరెన్సీని కూడా ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ మీరు క్లౌడ్ మైనింగ్ హ్యాష్ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో అలా ఫ్రీగా క్రిప్టో కరెన్సీని ఎలా మైన్చాలో ఈ వారం వీడియో గైస్. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇథీరియంని ఫ్రీగా ఎలా ఎర్న్ చేయొచ్చో, ఫాసెట్ సైట్స్ ఉన్నాయి కొన్ని, ఆ సైట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయబోతున్నాను. సో నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో టు అండ్ హౌ టు మైన్ క్రిప్టో కరెన్సీ ఫర్ ఫ్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్.